హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బబిత కుకింగ్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ముల్లంగి పచ్చడి అండి. ఈ ముల్లంగి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని అందులోకి 8 పచ్చిమిరపకాయలను వేసుకోండి. వేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న మెంతాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చికొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి 1/2 కప్ దాకా. అలాగే ఇందులోకి వెల్లుల్లిపాయలను కూడా వేసుకోండి, ఒక 7-8 దాకా వేసుకోండి. అలాగే ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా 1/2 కప్ వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ చింతపండుని కూడా వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని కూడా వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి సాల్ట్ని యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ 300 గ్రాముల ముల్లంగిని తీసుకుని బాగా వాష్ చేసుకున్న తర్వాత పైన తొక్కుని మొత్తం తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీరను కూడా వేసుకోండి. వీటిని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా బర్బర్గానే ఉన్నట్టు మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ముల్లంగి పేస్ట్ని మొత్తం 1 కప్లో వేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీల్ని, పచ్చికొబ్బరి తురుముని అన్నిటిని వేసుకుందాం. ఇలా వేసుకున్న వీటన్నిటిని కూడా మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్ వాటర్ని కూడా వేసుకోండి. ఇలా నీళ్ళని కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందాక మిక్సీ పట్టుకున్న ఈ ముల్లంగి పేస్ట్లో నుంచే వాటర్ని మొత్తం తీసేయండి. ఎందుకంటే ముల్లంగి కాస్త స్మెల్ ఎక్కువగా ఉంటుంది కదండి, ఆ స్మెల్ రాకోకుండా ఇలా వాటర్ని మొత్తం తీసేస్తే స్మెల్ అనేది కాస్త తగ్గుతుంది. ముల్లంగి పేస్ట్ని కూడా వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకుని మరొక 1 నిమిషం పాటు ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముల్లంగి మిశ్రమాన్ని 1 సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోండి. ఈ ముల్లంగి పచ్చడిని మొత్తం 1 కప్లో వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ పోపు పెట్టుకుందామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా అలాగే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ ముల్లంగి పచ్చడి రెడీ అండి. మనం ఈ పచ్చడికి పోపు వేసుకుందామండి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద పోపు గరిటెను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి. అలాగే అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్రని కూడా వేసుకోండి. అలాగే 2 ఎండు మిరపకాయలని కూడా వేసుకోండి. ఎండు కరివేపాకును కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. మీరు ఇక్కడ పచ్చి కరివేపాకును కూడా యూస్ చేయొచ్చండి, నా దగ్గర లేదు కాబట్టి నేను యూస్ చేయట్లేదు. ఈ పోపుని మొత్తం మనం ముల్లంగి పచ్చడిలోకి వేసుకోండి. అంతేనండి, ముల్లంగి పచ్చడి రెడీ. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.